నాకెందుకు కోపం అంటే మనల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి రైట్స్ ఎవరికి లేవు ఎందుకంటే ఎవ్వరు సుదప్పుస కాదు ఒక సీఎం కు వ్యక్తిగతమైన జీవితం ఉంటది ఆయన ఎదగడానికి ఆయన కొన్ని స్వార్థపూరితమైన పనులు చేసి ఉంటాడు ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావాలి అంటే ఆయన స్వార్థపూరితమైన పనులు చేయకపోతే ప్రధానమంత్రి అవ్వలేడు అట్లనే మన కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నామంటే స్వార్థపూరితమైన పనులు చేయకుండా రాలేం పొద్దున్ లేస్తే టీటీడీలో అక్రమాలు టీటీడీ దర్శనాల్లో అక్రమాలు అని చూయించే మీడియా పొద్దున్న లేస్తే ఛానల్ నుండి ఒక్కొక్క మనిషి 20 మందికి రికమెండేషన్ చేస్తారు తిరుపతిలో మళ్ళా తెల్లారి చూస్తే మళ్ళీ అదే ఛానల్ మనిషి మళ్ళీ ఏమంటాడు టీటీడీలో అక్రమాలు దర్శనాలందరూ విఐపీలకే 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 అంటాడు అదే ఒక్కొక్క ఛానల్ కు సంబంధించిన కొండపై నుండి రిపోర్టర్ ఒక్కొక్క ఛానల్ నుండి కనీసమైన 10 మందికి రికమెండేషన్ చేస్తారు ప్రతిరోజు దర్శనానికి అంటే పొద్దున్నే నువ్వు టీవీలో చూపిస్తావు ఎట్లా సాయంత్రం దర్శనాలకు పోతావు ఎట్లా అన్నీ ఇంకా నీ దగ్గర నిజాయితీ ఎక్కడ ఉంది అంటే అదే చెప్తా అందుకనే నాకు నచ్చదు ఈ పాయింట్ నాకు నచ్చదు నేను ఒక వ్యక్తిని విమర్శిస్తే నా నేను శుద్ధపూసనని చెప్పుకోవట్లేదు నేను సమాజంలో ఎట్లయితే జాతకాలు సెలబ్రిటీల గురించి చెప్పి వాళ్ళ గురించి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నానో నన్ను గురించి కూడా మాట్లాడేటువంటి అర్హత అందరికీ ఉంది కానీ వ్యక్తిగతమై ఉండొద్దు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయొద్దు నా గురించి వ్యక్తిగతమైన ఇప్పుడు నేను ఏమో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మనం టెలికాస్ట్ చేసేటప్పటికల్లా ఫస్ట్ రాసేది నువ్వు మళ్ళొచ్చినావు రా దున్నపోతు అంటాడు దాని కిందనే ఇంకోటి నువ్వు మళ్ళొచ్చినావు రా పంది అంటాడు నాకు వాడు ఎవడో తెలియదు వాడి ముఖం తెలియదు వాడి గోత్రం తెలియదు వాడు నన్ను తిడతాడు నేను పట్టించుకోను నేను ఎంజాయ్ చేస్తా వాటిని కానీ వ్యక్తిగతంగా నన్ను ఏదో నన్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను ఈ సమాజంలో బ్రతుకుతున్న వాడిగా నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి నేను ఉపకారం తింటున్నా అయితే కొన్ని కొన్నిసార్లు నేను రియాక్ట్ అవ్వచ్చు లేదా నన్ను కాపాడే వెంకటేశ్వర స్వామికి నా బాధ్యతలు అప్పయ్యపోవచ్చు రైట్ వెంకటేశ్వర స్వామి వారు చూసుకుంటారు నేనేం చెయ్యా నేనేం చేస్తా అయ్యా ఇగో పలాని బిఎస్ నన్ను టార్గెట్ చేస్తున్నాడు టేక్ హిమ్ కస్టడీ అంట ఆయన చూసుకుంటాడు నేను వ్యక్తిగతమైన దాడి నేను చేయను కాకపోతే నా అగ్రెసివ్నెస్ ఉంటుంది నేను మాట్లాడే విధానంలో అగ్రెసివ్నెస్ ఉంటుంది నేను ఎవరికి భయపడను నేను తప్పు చేసినా బిఎస్ తప్పు చేసినా సీఎం తప్పు చేసినా రాజ్యాంగం యాక్షన్ తీసుకుంటుంది పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది బట్ వేరే వాడు వచ్చి నువ్వు తప్పు చేసావు అనేటువంటి రైట్స్ ఎవరికి లేదు నేను చెప్పే పాయింట్ అది సో సమాజంలో ఎవడు సుదప్పుస కాదు ఎవడు సత్యహరిశ్చంద్రుడు కాదు సమాజాన్ని పట్టించుకోకండి మిమ్మల్ని తప్పులు చేయమని చెప్పట్లా మీ జీవితాన్ని మీరు జీవించండి అని చెప్తున్నా రష్మిక మందాన అని ఒక హీరోయిన్ అసలు ఒక అగ్రపదంలో దూసుకెళ్ళిపోతుంది సినిమాల మీద సినిమాలు సంచలనాలు దీని వెనుక ఎవరో ఒక అదృశ్య హస్తం ఓ గురుజీ అదృశ్య హస్తం ఉందని వినబడుతుంది ఎవరా గురుజీ డైరెక్ట్గా లేదండి కదా వినుస్తామని ఇంకా వాళ్ళ అదృశ్య శక్తి అదృశ్య హస్తం ఎందుకు ఏం చేస్తున్నారు ఇంతకి మీరు అంత సక్సెస్ఫుల్ కావడానికి కొన్ని పూజలు ఉన్నాయి మీకు తెలుసు దశమహావిద్యలు సో భారతదేశంలో దశమహావిద్యలకు సంబంధించి వామాచార పద్ధతిలో పూజించడం అనేటువంటిది పూజ చేయించడం అనేటువంటిది నా ఒక్కడి వల్లే సాధ్యం ఓకే వామాచార పద్ధతి అంటే మనం చేసేటువంటి పూజలో అమ్మవారికి నైవేద్యంగా మాంసము తీర్థంగా లిక్విడ్ అంటే వైన్ విస్కీ పెట్టి అంటే మద్యం పెట్టి పూజించడం అంటే పంచమకారాలు అంటే జనరల్గా మనం పెట్టాల్సినటువంటి పూజలో ఉండాల్సినటువంటి ముద్ర దేవుడికి ముద్రలు వేస్తాం ముద్రలు మత్స్యం అంటే చేప మాంసము ప్లస్ మద్యము ఇవి పెట్టి పూజ చేయించాలి సో ఈ నాలుగు శాస్త్ర ప్రామాణికంగా పెట్టి నేను పూజ చేయిస్తా ఓకే అంటే సిస్టమేటిక్ పూజ అంటారు దాన్ని సో వామాచార పద్ధతిలో చేయిస్తా దాంట్లో తారాదేవి అనే పూజ సినిమా హీరోయిన్లకు చేయించే పూజ ఓకే అంటే ఒక స్త్రీ ఒక పొలిటీషియన్ కావాలన్నా ఒక మినిస్టర్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక సినిమా హీరోయిన్ కావాలన్నా ఒక టాప్ సెలబ్రిటీ టీవీ యాంకర్ కావాలన్నా ఆ పూజ చేయించుకోవాలి ఎట్లయితే సీఎంలు కావాలని చాలామంది రాజస్థాన్లో చేయిస్తున్నారో అట్లనే తారాదేవి పూజ అనేటువంటిది లేడీస్ అభివృద్ధిలోకి రావడానికి చేసే పూజ ఓకే ఓకే సో ఆ పూజను నేను వామాచార పద్ధతిలో రష్మికా మందనకు చేయించడం జరిగింది చేయించిన తర్వాతనే చెప్పిన నీ కెరియర్ ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు అన్బిలీవబుల్ ఉంటుంది అమ్మా నీ కెరియర్ అని చెప్పిన మనం పూజ చేసిన 15 రోజుల్లో 5 సినిమాలు సైన్ చేసింది అమ్మాయి బా చేసింది చాలా టాప్ పొజిషన్లో ఉంది ఇవాళ సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ నయనతార రేంజ్లో ఉంది నయనతార టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది సౌత్ ఇండియాలో సో ఆమెతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి నటి ఆల్రెడీ మళ్ళీ అల్లు అర్జున్తో బుక్ అయింది ఇంకో సినిమాలో సైన్ చేసింది కాకపోతే ఈ సంవత్సరం అమ్మాయి జాతకంలో వ్యక్తిగతమైన సమస్యలు ఉండబోతా ఉన్నాయి కెరీర్ పరంగా బాగుంటుంది బట్ సమస్యలు వ్యక్తిగతంగా మరియు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో అమ్మాయి సమస్యల పాలయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే అమ్మాయి కెరియర్లో చాలా మేజర్ ఇష్యూ కనిపిస్తుంది లవ్ అఫేర్స్ సో ప్రేమ అనేటువంటి వ్యవహారానికి దూరంగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది చాలామంది అమ్మాయిల జీవితం అబ్బాయిల జీవితం నాశనం అవ్వడానికి ప్రేమ ఒకటే ప్రాబ్లం సో ఈ రష్మికా మందన జీవితంలో కూడా ఈ ప్రేమ అనేటువంటిది ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది ఈ సంవత్సరము మీరు అన్నట్టు ఆ పూజ చేయించిన తర్వాత చాలా రిజల్ట్స్ బాగున్నాయి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చేయించినాము అట్లనే రష్మిక కోసం చేయించినాము
सो भगवंत दय वाल मन पूजल फलित बहुत सो चाल मंदी विमर्शक अतीत चाल मंदमंटारे బ్రాహ్మన్స్ లిక్కర్ కు దూరంగా ఉండాలా లేదంటే బ్రాహ్మన్స్ నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి అంటే ఎక్కడ శాస్త్ర ప్రామాణికమో అక్కడ చేస్తాం. కొత్త కారు కొనుక్కున్నారు దానికి ఏం చేస్తారో మీకు తెలుసు, దావత్ ఇస్తారు. అట్లనే తెలంగాణ ప్రాంతంలో ఏ దేవాలయానికి పోయినా ఏం చేస్తారో మీకు తెలుసు, ఏం కోసుకొని తింటారో మీకు తెలుసు. సో అవన్నీ సహజము. అంటే ఎట్లయితే మనం ఒక అమ్మవారికి, ఒక ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి, బాల్కంపేట ఎల్లమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి మనం ఎట్లయితే మనం నైవేద్యంగా మనం కోళ్ళుకు వస్తామో, యాటలకు వస్తామో, కళ్ళు సాక వస్తామో అది కూడా ఆచారం. దశ మహావిద్యల్లో కూడా ఆచారం ఏంది అంటే నాన్ వెజ్ కంపల్సరీ, లిక్కర్ కంపల్సరీ. ఎప్పుడైతే మనం అమ్మవారికి అవి పెట్టలేదో ఆమె సాటిస్ఫై అవ్వదు. ఓకే. సో నేను ఒక వ్యక్తి గురించి నేను పూజ చేసినప్పుడు, ఒక బిఎస్ గారు నాకు అప్పచెప్పినప్పుడు బాధ్యత, మీరు సక్సెస్ అవ్వడం నా ధర్మం. సో ఆ ధర్మం కోసం నేను అక్కడ నెరవేరుస్తున్నా. ఓకే. ఇక్కడ విమర్శలకు తావులేదు. విమర్శలు చేసేవాళ్ళు వేణుస్వామి పూజలల్లా నాన్ వెజ్ పెడతాడు, లిక్కర్ పెడతాడు అంటే అందరికీ ఆన్సర్ చెప్పుకునే దమ్ము నాకు ఉంది. ఎందుకంటే శాస్త్రమే చెప్పింది పెట్టుమని, బరాబర్ పెడుతుంది. పెట్టకపోతే తప్పు, పెట్టకపోతే తప్పు. ప్రోటోకాల్ ప్రోటోకాలే. సో ఎవరికి ఏ సీఎంకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ సీఎంకు, పీఎంకి ఇవ్వాల్సింది పీఎం. అట్లనే దశ మహావిద్యల్లో అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ అమ్మవారికి ఇవ్వాల్సి ఇచ్చి తీరాల్సిందే. సో దాంట్లో భాగంగా రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఒక డబ్బు సంపాదించాలి అన్నప్పుడు ఆ పూజలు చేస్తే డబ్బు వస్తుంది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే పోస్ట్ రావాలంటే పూజ చేస్తే ఆ యోగం వస్తుంది. ఒక హీరోయిన్ కావాలన్నా, యాంకర్ కావాలన్నా పూజ చేస్తే యోగం వస్తుంది. కానీ వాళ్ళ జాతకంలో యోగ్యత ఉండాలి. అట్లనే జాతకంలో యోగ్యత లేని పట్టుకొచ్చి నేను ఆ పూజలను చేపిస్తే నడవదు. నిజంగా జాతకంలో ఆయనకు అర్హత ఉంటే, అమ్మాయికి అర్హత ఉంటే నేను చేయించే పూజల వల్ల ఖచ్చితంగా వాళ్ళు హీరోయినో ఎమ్మెల్యేనో మినిస్టరో సీఎం అయ్యి తీరుతారు. అట్లనే కోట్ల కోట్లు డబ్బు వ్యాపారంలో సంపాదిస్తారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.